కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారి స్కూల్స్ ఈరోజు ఎట్టుందంటే ఈరోజు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే టికెట్లు దొరకవు ఆ పరిస్థితి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్కూల్స్కి బోర్డు పెట్టేస్తున్నారు ఏమని ఈరోజు ఫుల్ అయిపోయింది ఎక్కువ సీట్లు అయిపోయినాయి నెక్స్ట్ మళ్ళీ ఇస్తామని చెప్పి ఎప్పుడు లేదు దేశ చరిత్ర రాష్ట్ర చరిత్రలో గవర్నమెంట్ స్కూల్కి ఇంత పేరు వచ్చి ఇంతమంది చేరట కాబట్టి దయచేసి మనం ఇంగ్లీష్ మీడియం కూడా అందరం కూడా స్వీకరిస్తూ ప్రతి ఒక్కరు అందులో చంద్రబాబు నాయుడు గారికి దయచేసి ఒకసారి ఇన్ఫోన్ చేస్తున్నాను మీరు కూడా పెద్ద మనసు చేసుకొని పైన ఎక్కడ కూడా కత్తిరి లేకుండా దాన్ని ఫ్రీగా చేయాలి మీరు అనుకుంటే అవుతుంది పైన కత్తిరి వేస్తూ ఉంటారు ఆ కత్తిరిలు కూడా వేయొద్దు నిన్న కూడా స్టేట్మెంట్ ఇస్తూ సార్ని తిడతా ఉన్నాడు జగన్ సార్ని ఏమైపోయింది రాష్ట్రం బాగానే ఉంది నువ్వేమైపోయినా తెలియదు స్పే ఒక మనం యాంకర్ పెట్టుకున్నట్టు ఒక స్పీకర్ పెట్టుకుని నడుస్తూ మాట్లాడుతున్నాను యాంకర్ సరిపోతారు యాంకరింగ్ సరిపోతారు రాజకీయానికి కాదు అనుభవం అనేది ఏం తెలుసు అసలుకి ఏం తెలుసు అంటాడు తెలిసే కదా పేదోడు అంత ఈరోజు హ్యాపీగా ఉన్నాడు తెలిసే కదా 31 లక్షల ఇల్లులు ఈరోజు ఇయ్యటం జరిగింది తెలిసే కదా నాడు నేడు ఈరోజు ఎలా 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 తయారైంది ఈరోజు కాబట్టి విమర్శించాలి ఈరోజు ఇక్కడిని తప్పించుకొని వెళ్ళిపోయినారు వచ్చి కూర్చోవాలి ఏడొచ్చి సమాధానం చెప్పాలి నేను బయట నుంచే నేను మాట్లాడతాను అనుకో ఒక ప్రతిపక్షం 40 సంవత్సరాలు సబ్జెక్ట్ కనిపడ కాబట్టి ఈరోజు మనందరం కూడా ఏ స్కూల్ పోయినా కూడా నిజంగా గాంధీ గారి ఫోటో ఉంది అంబేద్కర్ గారి ఫోటో ఉంది రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో పిల్లలు ఎవరైతే చదువుకొని మంచి స్థితి పోతారో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మనం చెప్పుకునేది కాదు మనందరం కూడా వేస్ట్కి మనం ఖర్చు పెడుతున్నాం ఈరోజు విద్య మీద ఎవరైతే విద్య మీద డబ్బు ఖర్చు పెడతారో అది ఒక బిజినెస్ ఆ బిజినెస్ ఏంటంటే బిజినెస్లో లాస్ రావచ్చు విద్య చదివితే ఎప్పుడూ లాస్ రాదు ఎందుకంటే ఆ కుటుంబం కాదు పక్కనుండి కుటుంబాలు కూడా హ్యాపీగా బతుకుతాయి ఈరోజు ఇక్కడ చదువుకున్న ఆంధ్రలో చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు ప్రపంచంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా సీఓగా పనిచేస్తున్నారు మనోళ్ళందరూ ఖోఖో కాల కానీ అన్నింటిలో కూడా మనోళ్ళు తెలుగు వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితి తీసుకోబోయినారు కాబట్టి ఈరోజు మనం కేరళ చెప్పుకుంటున్నాం ఇండియాలో 1 కేరళని ఇప్పుడు మన ఆంధ్ర వస్తున్నది చదువే కాదు స్కూల్స్ కూడా వస్తున్నాయి కావాలంటే మనందరం కూడా బాధం మీ నియోజకవర్గం చెప్పండి నేనే వస్తాను మీ నియోజకవర్గానికి నాడు నేడు పాత ఫోటో కొత్త ఫోటో పాత వైట్ అండ్ బ్లాక్ చూద్దాం మీ నియోజకవర్గమే చంద్రబాబు నియోజకవర్గం పోదాం చంద్రబాబు స్కూల్కి పోదాం లే ఓపెన్ నేనేం చెప్పడం లేదు బాగుందా బాగలేదు అవన్నీ వద్దు అవన్నీ వద్దు బాగుందా బాగలేదా సుధన్ రెడ్డి గారు బాగుందా బాగలేదా నాకు అడ్రస్ చేసి ఓకే ప్లీజ్ ఆ పక్క రచ్చ పిలుస్తుంది వాళ్ళకి అదే పని ఎప్పుడు బయట పక్కలతో మాట్లాడేది వాళ్ళకి 24 గంటలు ఎప్పుడైనా డెవలప్మెంట్ సార్ వీళ్ళకి ఎట్టంటే పక్కింటోడు కొత్త కారు కొనుక్కొస్తే ఒప్పునోడు గీతలు వేసినట్టుగా వీళ్ళకి ఎప్పుడు జీతం అంత ఇలేదే సార్ వీళ్ళకి ఇష్టం ఉండదు సార్ ఏది చంద్రబాబు నాయుడు ఏది వీళ్ళందరూ కూడా తెల్లాలేదు సాయంకాలం దాకా జగన్మోహన్ రెడ్డి ఏమి విమర్శించాలి మంత్రులు ఏమి విమర్శించాలి రాష్ట్రాన్ని ఎలా దివాలా తీయాలి రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయాలి విద్యుత్ వస్తే వాళ్ళ ఇంట్లో పదవులు దొరకరు ఇదే అయిపోయింది వీళ్ళకి కాబట్టి జగన్ గారు సామాజిక అభివృద్ధి అందరికీ సర్వనాశనం చేసింది రాష్ట్రాన్ని వాళ్ళు మనం వచ్చినాక రాష్ట్రాన్ని దేశం అంతా కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు నాడు నేడు మీరు వచ్చినప్పుడు పురుగులు కూడి పెడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు నాడు నేడు స్కూల్లో ఈరోజు మన ఇంట్లో కన్నా మంచి ఫుడ్ పెడుతున్నారు మన ఇంట్లో కన్నా మంచి ఫుడ్ పెడుతున్నారు మీరు గోరు ముద్ద మీరు పెడుతున్నది ఏందే ఏం పెడతారు పురుగులు ఫుడ్ పెడుతున్నారు మీరంతా ఓపెన్ గా మాట్లాడాలంటే మనం నిజాయితీగా మాట్లాడాలి నిజాయితీగా స్పీకర్ గారు వీళ్ళకి ఎన్ని చెప్పినా కూడా అర్థం కాదు ఎప్పుడు కానీ పిల్లలకి ఇచ్చిన కోడిగుడ్లు కోడిగుడ్లు కూడా ఈరోజు వెయిట్ వేసుకుని తక్కువ ఉన్నా కూడా ఒప్పుకోవటం లేదు అప్పుడు ఏమిలా 4 గుడ్లు ఇచ్చేది 4 గుడ్లు రాసేది 4×4 = 40 కాబట్టి దయచేసి అందరూ కూడా తెలియజేస్తున్నాను ఇది మంచి స్కీమ్ అందరూ కూడా ఎంకరేజ్ చేయండి.